Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ మళ్ళీ కెలుక్కోవడం అందుకేనా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు చూస్తూ ఉంటే ఆయన ప్రభుత్వంతో అమీ తుమీకి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన పక్షం రోజుల పాటు మౌనంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తోందని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అంటే భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటున్నారు. నిజానికి ఇప్పటికిప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ఏపీలో ఎక్కువగా ఉంది. రోజుకు 10,000 కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. దీంతోపాటు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు తాను సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించే వీలుందంటున్నారు. అలాగే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉందని కూడా ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన శాంతి భద్రతల సమస్య పరిస్థితిపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అందుకే ముందుగా హైకోర్టును ఆశ్రయించి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఒక సంకేతం పంపాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని, సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లను కూడా ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ గెలుపుకుంటున్నారన్న టాక్ అయితే ఉంది.